Namaste, welcome to Vaidyam Arogyam. Ivalti Vaidyam Arogyam lo kidney vyadi adevidhanga kidney transplantation ki sambandhinchi elanti latest treatments andubatlo unnaya manaku vivarinchadaniki Yashoda Hospital senior nephrologist Dr. Dilip Babu garu mana studio lo unnaru ani adigi mari nimishalu telusukundam. Hello sir. Hello. Welcome to our studio. అసలు కిడ్నీస్ పని ఏంటి, దీని ప్రాధాన్యత గురించి ఒకసారి వివరిస్తారా? మెయిన్లీ కిడ్నీస్ ఫంక్షన్స్ అంటే మెయిన్లీ టూ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. వన్ ఈజ్ ఎక్స్ట్రా వాటర్, బాడీలో ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే కిడ్నీ ఈజ్ నార్మల్గా ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా తీసేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ అంటే కిడ్నీ శరీరంలో వ్యర్థ పదార్థాలు ఏమేమి అక్యుములేట్ అవుతాయి, నార్మల్ డే బై డే ఫుడ్ మెటబాలిజం అయిన తర్వాత ఏమేమి వ్యర్థ పదార్థాలు ఉంటాయి, అది కిడ్నీస్ బ్లడ్ నుంచి క్లియర్ చేస్తుంది. సో రక్త శుద్ధీకరణ అంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ ఈజ్ అ మెయిన్ ఫంక్షన్ కిడ్నీ పనిచేస్తుంది. ప్లస్ శరీరంలో ఎక్స్ట్రా వాటర్ ఉంటే అది కూడా కిడ్నీస్ తీసేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ కిడ్నీస్ కొంచెం శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా మెయింటైన్ చేస్తుంది, ప్లస్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్ బ్యాలెన్స్ కూడా కిడ్నీ వల్ల మెయింటైన్ అవుతుంది. సో కిడ్నీ పేషెంట్స్కు చాలా బోన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి బికాస్ ఆఫ్ కాల్షియం ఫాస్ఫరస్ ఇంబ్యాలెన్స్ వల్ల. సో ఇఫ్ కిడ్నీస్ ఆర్ నాట్ ఫంక్షనింగ్ వెల్, అంటే కిడ్నీస్ సరిగా పనిచేయకుంటే ఈ వ్యర్థ పదార్థాలు శరీరంలో ఎక్కువై దానివల్ల వేరే ఆర్గన్స్ మీద హోల్ బాడీ మీద కూడా ఎఫెక్ట్ వస్తుంది. ఆకలి తగ్గిపోతుంది, వాంతులు వస్తాయి, ఆయాసం ఉంటుంది, కాలికి వాపులు వస్తాయి. ఒక్కొక్కసారి ఎక్స్ట్రా వాటర్ శరీరంలో అక్యుములేట్ అయితే దానివల్ల కూడా ఫేషియల్ స్వెల్లింగ్ ఉంటుంది, కాలికి వాపులు, అదే వాటర్ లంగ్స్లో వేస్తే ఆయాసం వచ్చేస్తుంది. సో శరీరంలో హీమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోతుంది, ప్లస్ కాల్షియం ఫాస్ఫరస్ ఇంబ్యాలెన్స్ వల్ల బోన్ ప్రాబ్లమ్స్ కూడా కిడ్నీ పేషెంట్స్కు ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ కిడ్నీస్ వల్ల ఇంకా ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ అవుతుంది. నార్మల్ ఎనీ పేషెంట్స్కి నార్మల్ బ్లడ్ ప్రెషర్, సాల్ట్ బ్యాలెన్స్, వాటర్ అండ్ సాల్ట్ బ్యాలెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కిడ్నీ ఫంక్షన్. సో కిడ్నీస్ వీక్ ఉన్న వల్ల పేషెంట్కి సాల్ట్ అండ్ వాటర్ బ్యాలెన్స్ కూడా డిస్టర్బ్ అయ్యి బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువ అవుతుంది. సో ఇది ఆల్సో ఇంపార్టెంట్ ఒక కిడ్నీ ఫంక్షన్ టు మెయింటైన్ ద నార్మల్ బ్లడ్ ప్రెషర్. కాల్ ఉన్నారు సార్, భూపాల్ నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం అండి, మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం, చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం. మా పాప ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్ సార్. అది ఒక కిడ్నీ ఇన్ఫెక్షన్ అయిందని కొంచెం నల్గొండ తీసుకెళ్తే హైదరాబాద్ పంపించారండి. అక్కడ నుంచి ఇప్పుడు మన హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాను సార్. సరే సార్. అయితే క్యూర్ అయితే మనకు దాదాపు 70% కొంచెం క్యూర్ అవుతలేదని, నార్మల్గానే వస్తలేదు, యూరిన్ రావట్లేదు. యూరిన్ వస్తుంది సార్, ప్రొడ్యూస్ పోతున్నాయి. క్యూర్ అయితే అంటారా సార్? ట్రాన్స్ఫ్యూజన్ తప్పనిసరి అంటారా సార్? దాన్ని ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్ అంటే ఎందుకు వచ్చింది, అంటే ఈ కిడ్నీ రాళ్ళు వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చినాయా, ఇంకా వేరే రీజన్? లేదు సార్, మన కిడ్నీ డ్యామేజ్ అయిందని సార్. అదే అంటే అది క్రియాటిన్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, యూరిన్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అని టెస్ట్లో అని ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా ఉంటుంది. దానివల్ల మనకు ఇది కిడ్నీ పర్మనెంట్ డ్యామేజా టెంపరీ డ్యామేజా తెలిసిపోతుంది. సో అది పర్మనెంట్ డ్యామేజ్ ఉంటే మరి తర్వాత డయాలసిస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అవసరం ఉంటుంది, టెంపరీ డ్యామేజ్ ఉంటే మెడిసిన్స్ వల్ల మనం క్యూర్ చేసుకోవచ్చు. అలాగే సార్, ఈ కిడ్నీలు పూర్తిగా పాడేంత వరకు కూడా అసలు తెలియదు అంటారు, అంటే ఎలాంటి సింప్టమ్స్ కనిపించవు? సింప్టమ్స్ యూజువలీ అంటే 70-80% కిడ్నీస్ డ్యామేజ్ అయిన తర్వాతనే సింప్టమ్స్ స్టార్ట్ అవుతుంది. సో ఎవర్ పేషెంట్స్కు చాలా రోజు నుంచి బీపీ షుగర్ మోర్ దాన్ 10 ఇయర్స్ ఇలాంటి పేషెంట్స్ అట్లీస్ట్ 1 in 6 months ఇయర్లీ రెగ్యులర్గా కొన్ని బ్లడ్ టెస్ట్ కిడ్నీ గురించి టెస్ట్ చేసుకోవాలి రెగ్యులర్గా. నార్మల్ టెస్ట్ అంటే క్రియాటిన్ లెవెల్స్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్లో ప్రోటీన్స్ లీక్ అవుతున్నదా లేదో, ఈ 2-3 టెస్ట్ల మనకు కిడ్నీ ఫంక్షన్స్ తెలిసిపోతుంది. బికాజ్ రెగ్యులర్ టెస్ట్ వల్ల మనం కిడ్నీ డిసీజ్ అర్లీ డయాగ్నోస్ చేసి తొందరగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. బట్ ఒక్కొక్కసారి పేషెంట్స్ విదౌట్ టెస్టింగ్ వల్ల 70-80% కిడ్నీ డ్యామేజ్ అయిన తర్వాత సింప్టమ్స్ ఆకలి తగ్గిపోతుంది, వాంతులు వస్తాయి, ఆయాసం వస్తుంది, వాపులు వస్తాయి. సో దీస్ సింప్టమ్స్ ఆర్ వెరీ లేట్, ఆ స్టేజ్లో ఒక్కొక్కసారి కిడ్నీ రికవర్ కాదు. సో బెటర్ టు డూ ఇయర్లీ అట్లీస్ట్ ఇన్వెస్టిగేషన్ అండ్ గెట్ ఇట్ డయాగ్నోస్డ్ అర్లీ అండ్ తొందరగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కాల్ ఉన్నారు సార్. స్వామి మెదక్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి.
నమస్కారం మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నాకు రెండు కిడ్నీలు పోయేసున్నాయి, నేను డయాలసిస్ చేసుకుంటాను. డయాలసిస్ చేస్తున్నారు? హలో, క్లియర్ గా చెప్పండి. హలో, ఆ డయాలసిస్ చేస్తున్నారా? అవునండి, మేము ఇప్పుడు డయాలసిస్ చేసుకుంటున్నా. ఆహా, అవును సార్. ఆహా, మీ ఏజ్ ఎంత? ఓకే. సో ఇది పర్మనెంట్ రెగ్యులర్ డయాలసిస్ చేస్తున్నారు? హలో, మరి మీరు ఏజ్ తక్కువ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ప్లాన్ చేసుకోవచ్చు. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే మీకు బెస్ట్ ఆప్షన్. మీకు ఫ్యామిలీ మెంబర్స్, మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్ ఎవరన్నా బ్లడ్ గ్రూప్ సేమ్ ఉంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ డొనేట్ చేస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అని ఎవరు డోనర్స్ లేవు అంటే మనం జీవన్ దానిలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఫర్ యాక్సిడెంట్ కేసెస్, ఈ బ్రెయిన్ డెడ్ డిసీజ్ డోనర్ కిడ్నీస్. మేము వెయిటింగ్ లిస్ట్లో, మీరు రిజిస్ట్రేషన్ చేసి వెయిటింగ్ లిస్ట్లో ఉండొచ్చు. ఓకే సార్, కాల్ ఉన్నారు. కిషన్ సిరిసిల్ల నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్. నమస్కారం. కిడ్నీలా, లెఫ్ట్ కిడ్నీ వచ్చేసి పెద్దలా లెవెన్ రాయొచ్చింది సార్. అది అదే నొప్పి లేదు సార్, ఇదివరకు అయితే నొప్పి లేదు. అది మామూలుగా వేరే సైడ్ ఇంతకు నాకు రాళ్ళు వస్తుంటే పడిపోతుంది. అది ఈ మధ్యలో ఏమిటంటే చిన్న చిన్న రాళ్ళు పడిపోతుంది, కానీ ఇది మాత్రం 11 mm అయితుంది, నొప్పి మాత్రం వస్తుంది సార్. 11 mm ఉంటే యూజువల్లీ సర్జరీ చేయాలి అవసరం ఉంటుంది. యూజువలీ 11 mm యూరిన్, బట్ మీకు కొన్ని బ్లడ్ టెస్ట్ కూడా చేసుకోవాలా, అంటే రికరెంట్ కిడ్నీ రాళ్ళు ఎందుకు వస్తున్నాయి. సో అది కూడా ఇన్వెస్టిగేట్ చేసి ఏ రీజన్ వల్ల మీకు రాళ్ళు వస్తున్నాయి, ఆ రీజన్ ట్రీట్ చేస్తే ఫ్యూచర్ గల స్టోన్స్ రావు. సో 11 mm స్టోన్ ఉంటే సర్జరీ మీరు ఒకసారి యూరాలజిస్ట్కు కన్సల్ట్ చేయాలా, ఆపరేషన్ డాక్టరు, అందుకే ఆపరేషన్ చేయాలి అవసరం ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ రాళ్ళు చాలా రోజు అట్లానే ఉంటే కిడ్నీ డ్యామేజ్ అయ్యేది ఛాన్స్ ఉంటుంది. సో తొందరగా సర్జరీ చేసి ఆ రాళ్ళు 11 mm స్టోన్ తీసేయాలి. సో ఈ కిడ్నీ సమస్యల్ని నిర్ధారించడానికి ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు సార్? బేసిక్ 2 ఇన్వెస్టిగేషన్స్ అంటే సీరం క్రియాటిన్ లెవెల్స్ అని ఉంటుంది, అది బ్లడ్ టెస్ట్ ప్లస్ యూరిన్ టెస్ట్. యూరిన్లో యూరిన్ అల్బ్యూమిన్ లెవెల్స్, యూరిన్ అల్బ్యూమిన్ క్రియాటిన్ రేషియో. అది యూరిన్ అల్బ్యూమిన్ ఇస్ అ ప్రోటీన్, సో యూరిన్ ప్రోటీన్ లెవెల్స్ అండ్ క్రియాటిన్ లెవెల్. ఈ క్రియాటిన్ టెస్ట్ వల్ల మేము యూజువలీ గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అని ఒక కిడ్నీ ఫంక్షన్ పారామీటర్, ఎస్టిమేటెడ్ గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్. ఆ క్రియాటిన్ వాల్యూ ప్రకారం వీ క్యాల్కులేట్ ద ఈజిఎఫ్ఆర్, ఎస్టిమేటెడ్ గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్. దానివల్ల మనకు కిడ్నీస్ ఎంత పర్సంటేజ్, ఎంత ఫంక్షనింగ్ ఉన్నదో అది తెలిసిపోతుంది. ప్లస్ యూరిన్లో ప్రోటీన్స్, ఒక్కొక్కసారి కిడ్నీ ఫిల్టర్ డ్యామేజ్ అయితే బ్లడ్ ప్రోటీన్స్ విల్ కమ్ ఇన్ టు ద యూరిన్. సో యూరిన్ ప్రోటీన్స్ లీక్ అవుతుందంటే కిడ్నీ డ్యామేజ్ స్టార్ట్ అయింది. సో ఈ 2 బేసిక్ టెస్ట్ వల్ల వీ క్యాన్ డయాగ్నోస్ కిడ్నీ డిసీజ్, కొంచెం ఎర్లీ స్టేజ్లో కూడా డయాగ్నోస్ చేసుకోవచ్చు. కాల్ ఉన్నారు సార్. నరేందర్ వనపర్తి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం. సార్, మా బాబుకి చూపిస్తున్నది ఎక్కడ తప్పలేదు సార్. స్టోన్స్ చూపిస్తున్నామో ఇక్కడ మా లోకల్ మామలాలో చూపిస్తున్నామో, లెవెన్ అన్నింగ్ మళ్ళీ నేను హైదరాబాద్ లో చూపించిన, కర్నూలు లో చూపించాను సార్. హైదరాబాద్ లో కూడా మళ్ళీ చూపిస్తే ఎంత చెప్పింది, 17 mm అని చెప్పింది సార్ స్టోన్స్. ఇంత ఈ స్టోన్ సైజ్ ఎక్కువ ఉంటే ఒక్కొక్కసారి యూరిన్లో పోదు, హ్యావ్ టు డూ అ సర్జరీ, ఆపరేషన్ చేసి స్టోన్ తీసేయాలి. సో అది మీరు యూరాలజిస్ట్కు కన్సల్ట్ చేస్తే బెటర్. ఆపరేషన్ కిడ్నీ ఆపరేషన్ డాక్టర్ చూస్తే యూజువలీ కిడ్నీ పెద్ద స్టోన్స్, 10 mm స్టోన్ సైజ్ ఉంటే యూజువలీ ఆపరేషన్ చేస్తారు. సో బట్ రికరెంట్ ఇంకా స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతున్నాయి దాని గురించి కొన్ని టెస్ట్లు ఉంటాయి, బ్లడ్ టెస్ట్ ఉంటుంది, యూరిన్ టెస్ట్ కూడా ఉంటాయి. ఆ టెస్ట్లు చేసుకుంటే ఫర్దర్గా ఫ్యూచర్గా స్టోన్స్ ఫామ్ కాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. కాల్ ఉన్నారు సార్. లత వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, మేడం మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు.
చెప్పండి. ఇట్లా మనకి ఇట్లా బాగా పెయిన్స్ వస్తుంది, బాగా ఈ పెయిన్స్ బాగా వస్తుంది వెనకాల రెండు కిడ్నీల మధ్యలో. సరే సరే. ఈ టాయిలెట్ పోయినప్పుడల్లా మొత్తం ఇట్లా గుంజినట్టుగా ఇట్లా మన గుచ్చుకున్నట్టు అవుతుంది. ఇట్లా మన పొద్దున వాకింగ్ వెళ్ళినప్పుడు ఒక నెల అంతా వాకింగ్ వెళ్తే ఏం ప్రాబ్లం ఉండట్లేదు, మళ్ళా ఎందుకు లే అని ఉంటే మళ్ళా చాలా ప్రాబ్లం వస్తుంది. ఇక ఇట్లా పెయిన్స్ వచ్చినప్పుడు బాగా జ్వరం వస్తుంది, అట్లా లేవలేకపోతాను, కాలు గుంజడం ఇట్లా లేవలేకపోతాను. మామూలుగా యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల ఆ ప్రాబ్లం ఉండొచ్చు, ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ ప్లస్ కిడ్నీ ఇన్ఫెక్షన్ కూడా ఉండొచ్చు. ఒకసారి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ టెస్ట్, ఒక యూరిన్ కల్చర్ అని ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే మనకు అర్థమవుతుంది కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్నదా లేదో. సో ఈ బేసిక్ టెస్ట్ చేస్తే ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్, ఆ కల్చర్ రిపోర్ట్ ప్రకారం యాంటీబయాటిక్స్ తీసుకుంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ క్యూర్ చేసుకోవచ్చు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. వైద్యం ఆరోగ్యంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీవిత వెల్కమ్ బ్యాక్. కాల్ ఉన్నారు సార్, యాదగిరి వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే నమస్తే. అంటే లెస్ దాన్ 6 mm స్టోన్ ఉంటే యూజువల్లీ యూరిన్లో ఎక్కువ వాటర్ తీసుకుంటే యూరిన్లో పాస్ అవుతుంది. సో 6 mm స్టోన్ యూరిన్లో ఫ్రీగా వెళ్ళిపోతుంది. సో పెద్ద స్టోన్స్ అంటే మోర్ దాన్ 10 mm ఉంటే యూజువల్లీ సర్జరీ అవసరం ఉంటుంది. ఒక్కొక్కసారి యూరిన్ ట్యూబ్లో స్టక్ అయితే ఆపరేషన్ చేయాలి అవసరం ఉంటుంది. సో 3 mm స్టోన్ యూజువల్లీ యూరిన్లో వీ క్యాన్ రిపీట్ కొంచెం ఎక్సెస్ వాటర్ 2.5-3 liters వాటర్ తీసుకొని ఒక 2-1 month తర్వాత స్కాన్ రిపీట్ చేసి చూడవచ్చు. కాల్ ఉన్నారు సార్. వీరయ్య ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు చెప్పండి. డాక్టర్ గారు చెప్పండి. నేను అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసాను సార్. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే ఒక కిడ్నీ 10.2 వచ్చింది సార్. పొగ ఒకటి 10.9 ఉంది సార్. అయితే ఇది డాక్టర్ గారికి సంబంధం చూపిస్తే కిడ్నీ బయాప్సీ చేయాలన్నారు. అంటే యూజువల్లీ కిడ్నీ బయాప్సీ కిడ్నీ ఏమైనా యూరిన్లో ప్రోటీన్స్ ఏమన్నా సో యూజువల్లీ యూరిన్లో ప్రోటీన్స్ పోతే రీజన్స్ ఉండే 2-3 రకాలు డిసీజెస్ వల్ల యూరిన్లో ప్రోటీన్స్ పోతాయి. కిడ్నీ ఫిల్టర్ డ్యామేజ్ అయితే కిడ్నీ ఫిల్టర్ డ్యామేజ్, ఒక ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఐజీఏ నెఫ్రోపతి, కొన్ని రకాలు వేరే రకాల డిసీజ్ ఉంటాయి. ఆ డిసీజ్ వల్ల కిడ్నీ ఫిల్టర్ డ్యామేజ్ అయ్యి యూరిన్లో ప్రోటీన్స్ లీక్ అవుతుంది. సో ఏ రీజన్ వల్ల కిడ్నీ ఫిల్టర్ డ్యామేజ్ ఉన్నది దాని గురించి చిన్న బయాప్సీ అని ఒక స్మాల్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ చేస్తే ఎగ్జాక్ట్లీ కిడ్నీ ఫిల్టర్ ఎందుకు డ్యామేజ్ ఉన్నది అది డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఆ డిసీజ్ తెలిస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకుంటే అది క్యూర్ చేసుకోవచ్చు. కాల్ ఉన్నారు సార్. వేణు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే. గుడ్ ఈవినింగ్. నా సమస్య వచ్చేసి యూరిన్ తక్కువ అవుట్పుట్ ఉంటుంది సార్. ఈ మధ్యన ఒకటి అల్ట్రాసౌండ్ అబ్దాన్ చేసిస్తే రైట్ సైడ్ కిడ్నీ 79:31, లెఫ్ట్ సైడ్ 86:38, కొంచెం కిడ్నీ సైజ్ తగ్గిపోయిందని చెప్పారు సార్. ఏం చెప్పిండ్రు? కిడ్నీ సైజ్ తగ్గింది. సో యూజువల్లీ మెడికేషన్ మెయింటైన్ ఉంటుందన్నారు సార్, కానీ నాకేమో ఇంట్లో చెక్క యూరిన్ అవుట్పుట్ ఎక్కువ రావట్లేదు సార్. ప్లస్ ఫుడ్ కూడా ఇంతకుముందు ఎక్కువ తీసుకోలేదు. ఎందుకు అది ఒక్కొక్కసారి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకుని చూడాలి ఆ కిడ్నీ సైజ్ ఎందుకు తగ్గింది. ఒక్కొక్కసారి ఓల్డ్ టైమ్ పాత టైంలో ఏమైనా కిడ్నీ ఇన్ఫెక్షన్, కిడ్నీ స్టోన్స్ ఉంటే కూడా కిడ్నీ సైజ్ తగ్గిపోతుంది. సో ఒక్కొక్కసారి కిడ్నీకు బ్లడ్ సప్లై కూడా తగ్గిపోతే ఆ సైడ్ కిడ్నీ చిన్నగా అవుతుంది. సో రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ అనే ఒక డిసీజ్, దానివల్ల కిడ్నీ బ్లడ్ సప్లై తగ్గిపోతే ఆ సైడ్ కిడ్నీ సైజ్ చిన్నగా అయిపోతుంది.
సో కొన్ని ఫర్దర్ టెస్ట్ చేసి ఎందుకు కిడ్నీ సైజ్ తగ్గిపోయింది ఆ టెస్టులు చేసి చూసుకోవాలి. కాల్ ఉన్నారు సార్, రవీంద్ర హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. నమస్తే, చెప్పండి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. ఇది ఇంతకుముందు కిడ్నీలో స్టోన్ వచ్చిందండి. హైదరాబాద్ కిడ్నీ సెంటర్లో తీయించాను నేను, ఆపరేషన్ చేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ వచ్చిందని డాక్టర్ తోటి స్కానింగ్ చేయించాను. అయితే అది స్కానింగ్ లో ఏమైందంటే సెవెన్ ఏమో స్టోన్ ఉందని వెళ్ళింది. అయితే అది ఆపరేషన్ మళ్ళీ చేయించలేదు నేను. అప్పుడప్పుడు నొప్పి వచ్చినప్పుడల్లా వాటర్ తాగుతున్నాను. సరే, నొప్పి వచ్చిన వాటర్ తాగితే కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఓకే. అయితే లెఫ్ట్ సైడ్ లో స్టోన్ వచ్చింది, ఇంతకు ముందు టిన్స్ చేసినారు, మళ్ళీ వచ్చినది. రైట్ సైడ్ లో కూడా కొద్ది కొద్దిగా నొప్పి వచ్చినట్టు ఇచ్చింది. అది కొద్దిగా భయం ఇచ్చినట్టు అయిపోయింది. మళ్ళీ సార్ చూపించన్నా మరి ఎట్లా అంటే, మీకు కొన్ని టెస్టులు చేసుకోవాలంటే 24-hour యూరిన్ కాల్షియం, 24-hour యూరిన్ సైట్రేట్, కొన్ని యూరిన్ టెస్టులు ప్లస్ బ్లడ్ టెస్ట్, కాల్షియం లెవెల్, యూరిక్ యాసిడ్, ఫాస్ఫరస్, పారాథైరాయిడ్ హార్మోన్, ఇలాంటి టెస్ట్ చేసి ఎందుకు రికరెంట్గా స్టోన్స్ వస్తున్నాయి ఆ టెస్టులు చేసి మనం చూడాలి. బికాజ్ ఈ స్టోన్స్ కూడా సైజ్ ఎక్కువ ఉంటే ఆపరేషన్ చేయాలి అవసరం ఉంటుంది. బట్ రీజన్ తెలుసుకుంటే ఫ్యూచర్గా రికరెంట్ స్టోన్స్ ఫామ్ అయ్యేది మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగే సార్, అండ్ బీపీ అండ్ డయాబెటీస్ కూడా ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్కి కారణాలు అనుకోవచ్చు సార్? యా, సో మోస్ట్ కామన్ కాజ్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అందరు కిడ్నీ ప్రాబ్లమ్స్ డిసీజెస్ ఈజ్ ద షుగర్ అండ్ బ్లడ్ ప్రెషర్. సో డయాబెటీస్, అన్కంట్రోల్ షుగర్స్ మోర్ దాన్ 10 ఇయర్స్ డ్యూరేషన్, దాని వల్ల కిడ్నీస్ డ్యామేజ్ ఈజ్ ద మెయిన్ రీజన్. నెక్స్ట్ రీజన్ ఈజ్ హై బ్లడ్ ప్రెషర్, అంటే పేషెంట్స్ రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకోరు, రెగ్యులర్ మెడిసిన్స్ తీసుకోకుంటే బీపీ ఈజ్ అన్కంట్రోల్డ్. సో ఆ బీపీ వల్ల కూడా కిడ్నీస్ డ్యామేజ్ అవుతున్నది. థర్డ్ క్వైట్ కామన్ ఈజ్ కిడ్నీ స్టోన్స్, రికరెంట్ కిడ్నీ స్టోన్స్ వల్ల, రికరెంట్ కిడ్నీ ఇన్ఫెక్షన్ వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజ్ యంగర్ పాపులేషన్, అంటే లెస్ దెన్ 30 ఇయర్స్ ఏజ్, 30-40 ఇయర్స్ ఈ ఏజ్లో ఒక్కొక్కసారి ఆటోఇమ్యూన్ డిసీజెస్ లైక్ ఐజిఏ నెఫ్రోపతి, కొన్ని గ్లోమెరులర్ డిసీజెస్, ఎఫ్ఎస్జిఎస్, మెంబ్రానస్, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్. సో అందువల్ల బాడీ ఎక్సెస్ ఇమ్యూనిటీ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయ్యి ఈ యంగర్ జనరేషన్స్కు బ్లడ్ ప్రెషర్స్ ఆల్సో గోయింగ్ హై. సో యంగర్ జనరేషన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆటోఇమ్యూన్ డిసీజ్, ఎక్సెస్ ఇమ్యూనిటీ వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతుంది. సో ఇన్ యంగర్ పీపుల్ ఆల్సో వీ షుడ్ రెగ్యులర్లీ అట్లీస్ట్ ఇయర్లీ హెల్త్ చెకప్ చేసి యూరిన్ ప్రోటీన్ లెవెల్స్, క్రియాటిన్ టెస్ట్ చేస్తే బెటర్. సో వీ క్యాన్ డయాగ్నోజ్ అండ్ ప్రివెంట్ ఫర్దర్ కిడ్నీ డ్యామేజ్ ఇన్ యంగర్ పాపులేషన్. కాల్ ఉన్నారు సార్, శివకృష్ణ కడప నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో సార్. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నాకు బోత్ కిడ్నీస్ లో స్టోన్స్ ఫామ్ అయినాక 3.5 ఇయర్స్ నుంచి వీటితో సఫర్ అవుతున్నాను. రైట్ కిడ్నీలో 3.5 mm స్టోన్, లెఫ్ట్ కిడ్నీలో 4 mm స్టోన్ ఉంది సార్. అదే అంటే మనం రెగ్యులర్ కొంచెం వేరే టెస్ట్లు ఉంటాయి, యూరిన్ టెస్ట్లు అండ్ బ్లడ్ టెస్ట్ చేసుకోవాలా? అంటే రికరెంట్ స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతున్నాయి ఆ ఇన్వెస్టిగేషన్స్ కొన్ని చేస్తే వీ హావ్ టు ఫైండ్ అవుట్ రీజన్, ఏ రీజన్ వల్ల మీకు రికరెంట్గా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి. లైక్ 24-hour యూరిన్ కాల్షియం, సైట్రేట్, ఆక్సలేట్, ఇలాంటి 24-hour యూరిన్ టెస్ట్ ఉంటుంది, ప్లస్ బ్లడ్ టెస్ట్ కూడా కొన్ని ఉంటాయి. సో ఆ రీజన్ తెలిస్తే మనం ఫర్దర్గా స్టోన్ ఫార్మేషన్ ప్రివెంట్ చేసుకోవచ్చు. కాల్ ఉన్నారు సార్, హైదరాబాద్ నుంచి రాకేష్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. అయితే లెఫ్ట్ సైడ్ కిడ్నీలో 3 mm స్టోన్ ఉన్నదండి. అయితే మామూలుగా వెళ్ళానండి, హైదరాబాద్ హాస్పిటల్ వెళ్ళాను, చూపించుకున్నాను. అంటే టాబ్లెట్స్ అవసరం లేదని అన్నారు. అంటే యూజువలీ మీరు వాటర్ కన్సంప్షన్స్ ఎక్కువ చేసుకోవచ్చు, డైలీ 3-4 లీటర్స్ వాటర్ పర్ డే. ప్లస్ మోస్ట్లీ 3 mm స్టోన్ ఈజ్ వెరీ స్మాల్ స్టోన్, మోస్ట్లీ యూరిన్లో పాస్ అవుతుంది. ప్లస్ ఒకసారి స్టోన్ గురించి ఎందుకు స్టోన్ ఫామ్ అయింది అని గురించి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తే ఫ్యూచర్గా స్టోన్ ఫార్మేషన్ ప్రివెంట్ చేసుకోవచ్చు.
అండ్ ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్ ఈ కిడ్నీ సమస్యలకి? మెయిన్ పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్, ఎవరన్నా ఒకసారి పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ అయితే బెస్ట్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఈజ్ అ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వీఆర్ డూయింగ్ రెగ్యులర్లీ, యాక్చువల్లీ మంత్లీ వీఆర్ డూయింగ్ 4 to 6 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్. సో మెయిన్లీ వీ డూ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ లైక్ బ్రదర్, సిస్టర్, యా మదర్, ఫాదర్ అండ్ హస్బెండ్, వైఫ్ ఆల్సో దే క్యాన్ డొనేట్ ఇఫ్ బ్లడ్ గ్రూప్ ఈజ్ సేమ్. అండ్ ఫ్యూ ట్రాన్స్ప్లాంట్స్ మేము అగేన్స్ట్ బ్లడ్ గ్రూప్ కూడా చేస్తున్నాం. సో బ్లడ్ గ్రూప్ ఇఫ్ సేమ్ దే క్యాన్ డొనేట్ ద కిడ్నీ. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు ప్రస్తుతానికి. ఇఫ్ సమ్వన్ హ్యాస్ డయాగ్నోస్ విత్ పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ ఉంటే వాళ్ళ పేషెంట్స్కు 2 ఆప్షన్స్, లైఫ్ లాంగ్ డయాలసిస్ చేసుకోవాలా, వారానికి 3 టైమ్స్, వీక్లీ 3 టైమ్స్ డయాలసిస్ చేసుకోవాలా. బట్ డయాలసిస్లో సర్వైవల్ రేట్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ గుడ్. సో మెయిన్ బెస్ట్ ఆప్షన్ అవైలబుల్ రైట్ నౌ ఫర్ పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కిడ్నీ ఫంక్షన్స్ విల్ బికమ్ నార్మల్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆల్సో ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ దే డోంట్ రిక్వైర్ డయాలసిస్. సో ఎవ్రీ వారానికి 3 సార్లు హాస్పిటల్ పోయి డయాలసిస్ చేసుకో అది అవసరం ఉండదు. ప్లస్ దే ఆర్ ఫ్రీ ఆఫ్, దే క్యాన్ ట్రావెల్, సో అండ్ దే ఆర్ సర్వైవల్ ఆల్సో. అంటే ఎవరు పేషెంట్స్ డయాలసిస్ మీద ఉన్నారు, ఎవరు పేషెంట్స్ అండర్వెంట్ ట్రాన్స్ప్లాంట్. ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత సర్వైవల్, 10 ఇయర్ సర్వైవల్ ఈజ్ ఆల్మోస్ట్ 80 to 90%. కంపేర్ టు డయాలసిస్ ఎవర్ 10 ఇయర్స్ డయాలసిస్ సర్వైవల్ ఈజ్ ఓన్లీ 40%. సో బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఫర్ పర్మనెంట్ ఎవరైనా కిడ్నీ డ్యామేజ్ ఉంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. సో వీఆర్ నౌ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ద కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విచ్ ఈస్ ద బెస్ట్ అవైలబుల్ ట్రీట్మెంట్. సో ట్రీట్మెంట్ సమయంలో పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? ఆఫ్టర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఇఫ్ యూ సే కి వన్స్ వీ యూజువలీ డూ ద కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఒక్కొక్క బోత్ ద రెసిపియంట్ యాజ్ వెల్ యాజ్ ఎవరు కిడ్నీ ఇస్తున్నారు మొత్తం బాడీ చెకప్ అయిన తర్వాతనే వీల్ డిసైడ్ ఈజ్ సూటేబుల్ ఫర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆర్ నాట్. వన్స్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ డన్, వాళ్ళకి రెగ్యులర్ కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, వీ కాల్ దెమ్ ఇమ్యూనోసప్రెషన్ మెడికేషన్స్ లైక్ టాక్రోలిమస్ ఆర్ సైక్లోస్పోరిన్, మైకోఫెనోలేట్ ఆర్ స్టీరాయిడ్స్. ఈ 2 or 3 types ఆఫ్ మెడిసిన్స్ దే హ్యావ్ టు టేక్ లైఫ్ లాంగ్ బికాస్ దట్ ఈస్ ద కిడ్నీ విచ్ ఈస్ నాట్, ఇట్ ఈస్ డొనేటెడ్ ఫ్రమ్ సమ్ వన్ ఎల్స్. సో వాట్ హ్యాపన్స్, ఒక్కొక్కసారి ఆ కిడ్నీ రిజెక్షన్ చేసుకోవచ్చు, బాడీ రిజెక్ట్ చేయొచ్చు. ఆ రిజెక్షన్స్ ప్రివెంట్ చేసేదానికి ఈ ఇమ్యూనోసప్రెషన్ మెడికేషన్స్ దే హ్యావ్ టు టేక్ లైఫ్ లాంగ్. కొన్ని పేషెంట్స్ ఒక 1 year 2 years తర్వాత ఇమ్యూనోసప్రెషన్ మెడికేషన్స్ స్టాప్ చేస్తారు, అందువల్ల బాడీ రిజెక్ట్, ఆ కిడ్నీ రిజెక్ట్ చేస్తుంది, ఇంకా దే హ్యావ్ టు కమ్ బ్యాక్ టు డయాలసిస్. సో ఆఫ్టర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ రెగ్యులర్ మెడిసిన్స్, రెగ్యులర్ చెకప్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ అండ్ షుగర్ అండ్ క్రియాటిన్ లెవెల్, ఇది ఇంపార్టెంట్. కాల్ ఉన్నారు సార్, పాండు భువనగిరి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి. మాకు ఇక్కడ రైట్ సైడ్ కిడ్నీలో ఇక్కడ నరువులు వస్తున్నాయి సార్. రైట్ సైడ్ నరువులు వస్తాయి, హాస్పిటల్ పోతే హాస్పిటల్ పోయాను, అట్లా మూత్రం కూడా మంట వస్తున్నది సార్. చెప్పండి. మూత్రం మంట వస్తుంది, ఇప్పుడు నడువులు వస్తున్నాయని పోయింది హాస్పిటల్ పోయినా. పోతే వాళ్ళు టెస్టులు చేసి మూత్రం ఇన్ఫెక్షన్ ఉన్నది అని చెప్పారు. వాళ్ళు ఇంకొకటి కిడ్నీ స్కానింగ్ చేస్తే ఇటు కిడ్నీ రైట్ సైడ్ కిడ్నీలో కొద్దిగా కిడ్నీ పైన ఒక గాలి గుడ లాగా ఉన్నది, కొంచెం ఉన్నది, దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పారు. చెప్పారు కానీ నాకు నడుములు వస్తున్నాయండి, నడుములు వస్తున్నాయి, అట్లే మూత్రం మంట వస్తుంది. ఆ సార్ మెడిసిన్ రాస్తే కొద్దిగా మూత్రం మంట కొద్దిగా తగ్గింది, ఒక 50% తగ్గింది, కానీ నడుములు వస్తున్నాయి. ఇంకోటి వామిటింగ్ వచ్చినట్టు కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు. మోస్ట్లీ మీకు యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల, యూరిన్ ఇన్ఫెక్షన్ ఒక్కొక్కసారి కిడ్నీకు స్ప్రెడ్ అయితే పైలో నెఫ్రైటిస్ అని మేము ఒక టర్మ్ ఉంటుంది. సో ఆ కిడ్నీ ఇన్ఫెక్షన్ వల్ల బ్యాక్ పెయిన్ అండ్ వామిటింగ్ రావచ్చు. ప్లస్ మీరు డిస్క్రైబ్ చేసిన ప్రకారం అది కార్టికల్ సిస్ట్ అని ఒకటి ఉంటుంది కిడ్నీ మీద, దానివల్ల యూజువల్లీ ఏం భయం ఉండదు. అన్లెస్ ఆ సిస్ట్లో ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ వల్ల మీకు వాంతులు, జ్వరం, అది యాంటీబయాటిక్స్ తీసుకుంటే తగ్గిపోతుంది. ఓకే సార్, కిడ్నీ సమస్యలకు సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళకి వైద్యం ఆరోగ్యం, చూస్తూనే ఉండండి టీ న్యూస్.